శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. మురుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని శ్రద్ధగా నిర్వహించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, అకాల భోజనం చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో స్తబ్దత ఏర్పడుతుంది. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదాల్లోకి లాగబడే ప్రయత్నాలు సాగుతాయి. విలువైన పత్రాలు, సువర్ణాభరణాల పట్ల జాగ్రత్తలు వహించండి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగినటువంటి పురోగతి లేకపోయినా కనీస అవసరాలకు లోటు ఏర్పడదు. చాలా విషయాల్లో ఈ వారం మీరు ఒంటరి పోరాటం చేస్తారు. వ్యవహారాలను పూర్తిగా సానుకూలపరుచుకునే బలము బలగము లోపిస్తాయి. నిత్యం సర్వరక్షాచూర్ణంతో స్నానమాచరించడం మీకు చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయము రెండవ ప్రయత్నం మీద సానుకూల పడుతుంది. ఓర్పు నేర్పుల ప్రాధాన్యత తెలిసి వస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు కూడాను అష్టములుగా ధైర్యంతో దీపారాధన చేయాలి. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాసతో కానీ పనులు సానుకూల పడవు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ సర్దుబాటం చేయగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులు జాగరూకత మెరగాలి. ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. సెంటిమెంట్ వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. భూమికి సంబంధించిన క్రయ విక్రయాల్లో మధ్యవర్తి పరిష్కారాలకు తావు ఇవ్వద్దు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించుకోవడానికి గాను మీరు చేపట్టే చర్యలు కొంత జాప్యం మీద సత్ఫలితాలను ఇస్తాయి. చెవి, ముక్కు, గొంతు సంబంధిత బాధలు ఇబ్బంది పెడతాయి. నిత్యం మహాలక్ష్మీదేవి అష్టోత్తరంతో అమ్మవారిని అర్చించడం చెప్పదగిన సూచన. ఆరావళి కుంకుమాన్ని పూజలో ఉపయోగించండి. విదేశీయాన ప్రయత్నాలు సానుకూల పడతాయి. సంతానం మీకు అనుసరణలో మెలగటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వాహన యోగం సూచిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. మీ ప్రణాళికలు, ఆలోచనలు, పద్ధతులు నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకోగలుగుతాయి. కుటుంబ సుఖ సంతోషాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. మీ ఆదాయ పరిధిని విస్తృతం చేసుకునేందుకు సంపదలను పెంచుకోవాలనుకున్న మీ ఆకాంక్ష మీరు అధికమవుతుంది. అందుకు తగిన మార్గాలు మాత్రం వెనువెంటనే లభించవు. పని ఒత్తిడి, అధిక ప్రయాణాల వలన నిద్రాహారాలు సమయానుకూలంగా ఉండవు. చిన్నపాటి స్నేహాలను బలపరచుకోవడానికి చేసే యత్నాలు కలిసి వస్తాయి. సహోదర సహోదరి వర్గంతో స్వల్పమైన భేదాభిప్రాయాలు గ్రహస్థితి సూచిస్తుంది. మీరు నిత్యం లక్ష్మీతామరమూర్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ వారం అనేకమైన అంశాలని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులను గ్రహస్థితి సూచిస్తుంది. కొత్త పెట్టుబడులను పెద్ద మొత్తాల్లో పెడతారు. ఓ రకమైన ఆత్మన్యూనత భావాన్ని కలిగి ఉంటారు. నలుగురిలో మీరు ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు ఒంటరిగానే భావిస్తారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలను, అదృష్టాన్ని వదిలివేస్తారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సంభాషణలు, చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారపరంగా తీసుకునేటువంటి ఒప్పందాలు కలిసి వస్తాయి. మీరు నిత్యం సంకటహర గణపతి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. న్యాయపరమైన అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేసే శ్రమ ఉన్నతాధికారుల మెప్పుని పొందుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణంతో కలిపి స్నానం చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. టీం వర్క్ను టీం స్పిరిట్తోనే పూర్తి చేస్తారు. వర్క్ డిస్ట్రిబ్యూషన్ను సక్రమంగా అమలు చేసుకోగలుగుతారు. మీ మీద ఉన్న నమ్మకం రుజువు చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల తాలూకు ప్రభావాన్ని కార్యాలయంలో కానీ పనులపైన కానీ, కార్యాలయంలో పనుల తాలూకు ప్రభావాన్ని కుటుంబం పైన కానీ పడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం సాధించాలన్న తపన
అధికంగా కలిగి ఉంటారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అందరినీ సమన్యాయంతో చూస్తారు. ఇతర అయితే ఇతరులు మాత్రం మీ పట్ల సమన్యాయంతో వ్యవహరించకపోవటం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. అరవరికలు లేకుండా ఎదుటివారితో మీ మనోభావాలను పంచుకుంటారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు మనసుని ఆకట్టుకుంటాయి. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వారం సానుకూలంగా ఉంది. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. గుప్తదానాలు చేస్తారు. రహస్య చర్చలను సాగిస్తారు. ముఖ్యమైన ఆర్థిక పత్రాలు సకాలంలో కనపడక తాత్కాలికంగా ఇబ్బందికి గురవుతారు. మీకు మేలు చేకూర్చే అంశాల్లో ఈ మాసం కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. సంతాన పురోగతి బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడానికి గాను కీలకమైన ఒప్పందాలను చేసుకుంటారు. సమాజంలోని ఉన్నత స్థాయి వర్గం వారి నుండి స్నేహాన్ని సహాయాన్ని అందుకుంటారు. కుటుంబంలో స్వల్పమైనటువంటి స్పర్ధలను గ్రహస్థితి సూచిస్తుంది. నిత్యం అష్టములిక గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ ధూపం వేయటం చెప్పదగిన సూచన. వైద్య విధానాల్లో నూతన పద్ధతులను అవలంబిస్తారు. మంచి ఫలితాలను సాధిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనేకమైన అంశాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం నల్లతగా ఉండటం వల్ల, ఆలోచనలు అధికమవటం వల్ల, ఒత్తిడి మొదలైన కారణాల వల్ల మానసిక సౌఖ్యం లోపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లను తీర్చుకోవడానికి అధికంగా శ్రమించవలసి వచ్చినప్పటికీ మంచి ఫలితాలను సాధించగలుగుతారు. రహస్యమైనటువంటి వ్యూహాలను అవలంబిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. క్రయ విక్రయాల్లో స్వల్పమైనటువంటి లాభాలను అందుకోగలుగుతారు. కత్తి యుద్ధం కన్నా వాగ్వాదం వలన కలిగే నష్టాలను ఈ వారం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఇతర విషయాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుపోవటం చెప్పదగిన సూచన. నిత్యం ఇష్టదేవత సన్నిధిలో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతతను సాధించడానికి గాను ఆధ్యాత్మికతపైన దృష్టిని కేంద్రీకరించడం చెప్పదగిన సూచన. ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులేవి లేనప్పటికీ దైవానుగ్రహం రక్షిస్తుంది. అర్థం లేని వివాదాలు కాలహరణానికి కారణమవుతాయి. చిన్న చిన్న వ్యవహారాలకు కూడా పరపతిని ఉపయోగించవలసి వస్తుంది. ఏలినాటి చెంది ప్రభావం ఇబ్బంది పెడుతుంది. సాధ్యమైనంత వరకు ముఖ్యమైనటువంటి వ్యవహారాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. మీకు న్యాయబద్దంగా రావాల్సిన ధనానికి గాను గట్టిగా హామీ లభిస్తుంది. ధనం మాత్రం చేతికి అందదు. ముఖ్యంగా ప్రతి విషయం గురించి గంటల గంటలుగా ఆలోచిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉపయుక్తం లేని అదనపు బాధ్యతలు విసుగు పుట్టిస్తాయి. మీరు నిత్యం నాగసింధూరం ధరించి సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అపరిశుద్ధంగా ఉన్న జటిలమైన సమస్యలకు గాను పరిష్కార మార్గాలు లభిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. రాజకీయ నాయకులతో మిత్రత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వపరమైన పనులని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి గాను విశేషమైన కృషిని చేస్తారు. ఆర్థికపరమైన అంశాలపైన దృష్టిని సాధిస్తారు. సానుకూల ఫలితాలు కూడా సాధిస్తారు. పుకార్లు ప్రచారంలో ఉంటాయి. మీకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేసిన వ్యక్తులను కట్టుదిట్టంగా పట్టుకోగలుగుతారు. పదునైన వస్తువులకు దూరంగా ఉండండి. చిన్నపాటి గాయాలను గ్రహస్థితి సూచిస్తోంది. మీకు పరిచితులైన వారికి ఆర్థిక సహాయం అందించడం కానీ లేక వారి నుండి మీరు ఆర్థిక సహాయం పొందడం కానీ ఈ మాసం జరుగుతుంది. ఈ వారం జరుగుతుంది. దూర ప్రాంతాల్లోనే మీ వారి యోగక్షేమాలను విచారిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు కలిసి వస్తాయి. స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చెప్పుకోదగిన ఇబ్బందులేవి ఏర్పడవు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ విషయాలు, అందుకు సంబంధించిన పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త రుణాలు చేస్తారు, పాత రుణాలు తీరుస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలతను సాధించగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని పూతత్వంలో చూస్తారు. కీడేచి మేలించమన్న విధంగా ఆలోచిస్తారు. శత్రువర్గం యొక్క పోటీ అధికమవుతుంది. తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు అమలుపరచండి. ట్రాఫిక్ రూల్స్ను పాటించడంలో ఏమరపాటు తగదు. తీర్థయాత్రలు చేస్తారు. ఆధునిక కాలానికి తగినట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ జీవనశైలిపై దృష్టిని సారిస్తారు. కాలభైరవ రూపును ధరించడం, కాలభైరవ అష్టకాన్ని నిత్యం పఠించడం చెప్పదగినటువంటి సూచన. ఒకరికిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవడానికి
అవిశ్రాంతిగా శ్రమిస్తారు, చివరికి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. ప్రతిరోజు అష్టముఖ తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. శక్తికి మించి శ్రమిస్తారు, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు, ఆర్థిక పరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఓ పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని భ్రమపడతారు. వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాల తాలూకు తేదీలు ఖరారు చేసుకుంటారు. ప్రతి విషయంలోనూ తొందరపడకుండా సంయమనం పాటిస్తూ సమయం కోసం వేచి ఉంటారు. ఇంచుమించుగా అన్నింటా ఎంతో కొంత లాభపడతారు. గృహం మార్పు చేయాలన్న ఆలోచనలు చోటు చేసుకుంటాయి. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ పనిని సానుకూల పరచుకోవడానికి గాను మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. మీరు నిత్యం తెల్లజిల్లేడి ఉత్తులతో ఇష్టదేవతా సన్నిధిలో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈజీ మనీకి, సంపాదించాలన్న ఆలోచనలకి దూరంగా ఉండండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మొండికి పడిన పనులను సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులు ఏవి ఉండవు. ఆర్థికంగా లాభ నష్టాలు రెండూ ఉండవు. మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. రాజకీయంగా చర్చలు కొనసాగుతాయి. తరాతమా భేదం లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తారు. తద్వారా లాభపడతారు. బ్యాంకు రుణాలు అందివస్తాయి. సెంటిమెంటుకు ప్రాధాన్యతనిస్తారు. గతంలో వద్దు అనుకున్న అవకాశాలకు తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలను పట్టుదలగా చేస్తారు. మీరు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగిపోతాయి. ఆరోగ్యం నంతగా ఉంటుంది. లక్ష్య సాధన ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తారు. ఈ మీనరాశి వారు ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించడం వల్ల మంచి మేలు జరుగుతుంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.